మన టీమ్ ఇండియా స్కాట్లాండ్ పై ఒక భారీ విక్టరీ కొట్టింది. ఎంత పెద్ద విక్టరీ అంటే ప్రెజెంట్ మన వాళ్ళ నెట్ రన్ రేట్ గ్రూప్ 2 లోనే టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. మనం ప్రివ్యూ వీడియోలో టార్గెట్ ను 7.2 ఓవర్స్ లో చేస్ చేస్తే చాలు ఆఫ్ఘన్ నెట్ రన్ రేట్ ను టేక్ ఓవర్ చేస్తారని చెప్పుకున్నాం. బట్ మన వాళ్ళు 6.3 ఓవర్స్ లోనే చేస్ చేసి ఈ నెట్ రన్ రేట్ అనే గోల్ ను ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేశారు. ఇక నిన్నటి మ్యాచ్ లో బర్త్డే బాయ్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సో దుబాయ్ వికెట్ అయితే స్టార్టింగ్ లో బౌలింగ్ అనుకూలిస్తుందని మనకు తెలుసు. పైగా అపోనెంట్ టీం కూడా కొంచెం వీక్ కాబట్టి మన బౌలర్స్ అంతా వికెట్లు పండగ చేసుకున్నారు. 3వ ఓవర్ నుండి మొదలైన వికెట్ల వేట 18వ ఓవర్లో ముగిసింది. ఇక మన వాళ్ళ బౌలింగ్ దాటికి చేతులెత్తేసిన స్కాట్లాండ్ టీం 85 పరుగులకి ఆల్అౌట్ అయింది. నిజానికి న్యూజిలాండ్పై వీళ్ళ బ్యాటింగ్ చూసి మనకు కొంచెం కాంపిటీషన్ ఇస్తారేమో అనుకున్నాం. బట్ మన వాళ్ళు మ్యాచ్కి ముందే ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుని వచ్చి స్కాట్లాండ్ బ్యాట్స్మెన్ బాగా కట్టడి చేశారు. ముఖ్యంగా టాస్ గెలిచారు భయ్య. సో టాస్ గెలిస్తే మన వాళ్ళని ఆపడం దాదాపు అసాధ్యం. ఇక చేసింగ్లో నెట్ రన్ రేట్ను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ చేసిన మన ఓపెనర్లు బౌండరీలో మోత మ్రోగించారు. డైరెక్ట్గా 5th గేర్లోనే బ్యాటింగ్ స్టార్ట్ చేసి పవర్ ప్లే అయ్యేలోపే మ్యాచ్ అవగొట్టేస్తామన్నట్టు బ్యాటింగ్ చేశారు. బట్ లాస్ట్లో వికెట్లు పడడం వల్ల మ్యాచ్ పవర్ ప్లే దాటి బయటికి వెళ్ళింది. 81 బంతులు మిగిలిండగానే టార్గెట్ను చేసి చేసిన మన టీం ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. T20 క్రికెట్లో అయితే బాల్స్ పరంగా ఇదే మనకు అతిపెద్ద విక్టరీ. అలాగే T20 వరల్డ్ కప్లో అయితే ఓవరాల్గా ఇది 3 అతిపెద్ద విక్టరీ. ఇక ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఒక పవర్ ప్లేలోనే 82 పరుగులు సాధించారు. ఇప్పటివరకు పవర్ ప్లేలో మన టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. అలాగే ప్రజెంట్ జరుగుతున్న వరల్డ్ కప్లో కూడా ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్. సో చిన్న పాములైన పెద్ద కర్రతో కొట్టాలంటారు, బట్ మన వాళ్ళు ఏకంగా రాకులతో కొట్టారు. ఇక స్కాట్లాండ్పై సాధించిన ఈ పెద్ద విక్టరీ వల్ల ప్రజెంట్ మన నెట్ రన్ రేట్ న్యూజిలాండ్తో పాటు ఆఫ్ఘన్ వాళ్ళ నెట్ రన్ రేట్ని కూడా క్రాస్ చేసింది. దీంతో సెమీస్కు మన వైపు నుండి చాలా వరకు రూట్ క్లియర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చేయవలసిందల్లా రేపు న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని బలంగా కోరుకోవడం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.